మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందిస్తారు. పుల్లారావు చెప్పండి, కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, పూర్తి ఫలితం ఎప్పుడు వెలువడనుంది? శివాని, మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి రేపు కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. రేపు జరగనటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వద్ద ఈ యొక్క కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మునుగోడు సంబంధించేసి 298 పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఈవీఎంలు అన్నింటినీ కూడా పటిష్టమైనటువంటి భద్రతా వలయం మధ్య అర్జాల బావిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు అధికారులు చేర్చడం జరిగింది. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఈ యొక్క ఈవీఎంలను మొత్తం కూడా భద్రపరిచారు. వీటి దగ్గర ఎక్కడైతే ఈవీఎంలు ఉన్నాయో వాటి వద్ద మూడు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద మొత్తం కేంద్ర బలగాలు పహారా కాస్తున్న సందర్భం అయితే ఉంది. మొత్తం టోటల్గా కూడా సీసీ కెమెరాల యొక్క సీసీ కెమెరాల ఆధ్వర్యంలో ఉండడం జరిగింది. అది రేపు ఉదయం ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వచ్చేసి అంటే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఈ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్స్ని ఎవరైనా సరే వాళ్ళు అక్కడ పిలిపిస్తారు. ఆ తర్వాత ఆ యొక్క అభ్యర్థుల సమక్షంలో అధికారులు అనేవారు ఆ స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మొదటగా పోలైనటువంటి అంటే పోస్టల్ బ్యాలెట్లో ఉన్నటువంటి 686 ఓట్లను వాటిని మొదట లెక్కిస్తారు. ఆ తర్వాత 8 గంటలకు సంబంధించేసి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి అంటే ఈ యొక్క 298 పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలో నమోదైనటువంటి ఓట్ల సంఖ్యను లెక్కించడం జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ఈ యొక్క పోలింగ్ ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది. ఈ కౌంటింగ్కి సంబంధించేసి మొత్తంగా 21 టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 21 టేబుల్స్ సంబంధించేసి మొదట అంటే ఈ యొక్క చౌటుప్పల నుంచి యొక్క కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. మొదటగా చౌటుప్పల మండలాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత సంస్థాన నారాయణపురం మండలము, తర్వాత వచ్చేసి మునుగోడు మండలము, ఆ తర్వాత చండూరు మండలము, ఆ తర్వాత మర్రిగూడ, నాంపల్లి, చివరిగా కొత్తగా ఏర్పడినటువంటి గట్టుపల్ మండలంలో ఉన్నటువంటి పోలైన ఓట్లను లెక్కిస్తారు. మొత్తంగా 21 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. 21 టేబుల్ సంబంధించేసి 21 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి మొదటి టేబుల్స్ సంబంధించి పంపిస్తారు. ఇదే విధంగా దీనికి సంబంధించి ఒక్కొక్క టేబుల్కి సంబంధించి మైక్రో అబ్జర్వరు, అదేవిధంగా పోలింగ్ సూపర్వైజరు, అసిస్టెంట్ సూపర్వైజర్ ఉంచుతారు. వీళ్ళకి సహాయకులుగా 75 సిబ్బందిని కూడా వినియోగిస్తున్న సందర్భం అయితే ఉన్నది. అదేవిధంగా ఈవీఎంలో తీసుకొచ్చే 300 సిబ్బందిని అదేవిధంగా ఉపయోగిస్తున్నారు అధికారులు. మొదటి రౌండ్కి సంబంధించేసి 9 గంటల వరకు మొదటి రౌండ్ ఫలితం అనేది వచ్చే అవకాశం కనబడుతుంది. టోటల్గా ఈ యొక్క టోటల్ 15 రౌండ్లలో ఈ యొక్క కంప్లీట్ చేయాలని చెప్పి కౌంటింగ్ కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులు భావిస్తుండడం జరిగింది. సో ఈ విధంగా చేసినట్లయితే 1 గంట వరకు కూడా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి తుది ఫలితం వచ్చేసే అవకాశం అయితే కనబడుతుండడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు చేసి రేపు ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. శివాని, థ్యాంక్ యూ పుల్లారావు.